ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చా. అదేనండి చాక్లెట్స్. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైంది చాక్లెట్. చాక్లెట్ చూడగానే అందరికీ నోరూరుతుంది. చాలామంది అంటుంటారు చాక్లెట్లో బొద్దింకలు పడతాయి, అవి తినొద్దు అని. ఈ విషయాన్ని మనం టీవీలోనో లేదా యూట్యూబ్లోనో చూసి ఉంటాం. నిజంగా చాక్లెట్లో బొద్దింకలు లేదా బొద్దింకల అవశేషాలు ఉంటాయా? చాక్లెట్ ప్రియులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి చాక్లెట్ని ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు, అసలు చాక్లెట్ దేని నుండి తయారవుతుంది, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మొదలు పెడదాం. చాక్లెట్లో బొద్దింకల అవశేషాలు ఉంటాయి అని ఈ న్యూస్ స్ప్రెడ్ అయిన ప్రతిసారి కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, మా సంస్థ చాలా హైజీన్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తుంది, కావాలంటే మీరు వచ్చి చూడాలంటూ ప్రముఖ సెలబ్రిటీస్తో యాడ్ చేసి మనకు టీవీల్లోనో యూట్యూబ్లోనో చూపిస్తుంటారు. బొద్దింకలు ఏ ప్రముఖ కంపెనీ చాక్లెట్లు అయినా కూడా ఖచ్చితంగా కలుస్తాయి. అది ఎలా కలుస్తాయి, ఎక్కడ కలుస్తాయి అనే ఈ టాపిక్ తెలుసుకునే ముందు మా నిజం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా నిజం న్యూస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందరికంటే ముందుగా వస్తాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాక్లెట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా చాక్లెట్ ఎలా తయారవుతుంది మనం అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నోరు నుంచే చాక్లెట్ కోకోవా అనే చెట్టు యొక్క గింజల నుండి తయారవుతుంది. ఈ కోకోవా చెట్టు అమెజాన్ బేసిన్ ప్రాంతానికి చెందింది. ఇది అమెజాన్ అడవులలో సహజ సిద్ధంగా పెరిగే ఒక చెట్టు. కోకోవా చెట్లను ఓల్మెక్స్ మరియు యొకార్యో నాగరికతకు చెందినవారు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితం పెంచేవారు. ఆధునిక యుగంలో చాక్లెట్ను ఐరోపాకు చెందిన స్పెయిన్ దేశస్థులు మనకు పరిచయం చేశారు. ఇది 17వ శతాబ్దం నాటికి ప్రసిద్ధ పానీయంగా మారింది. స్పెయిన్ దేశస్థులు కోకో చెట్టును వెస్టిండీస్ మరియు ఫిలిప్పీన్లలో ప్రవేశపెట్టారు. తర్వాత ఆసియా ఆఫ్రికాలలో యూరోపియన్లు ఈ కోకో చెట్టును ప్రవేశపెట్టారు. కోకో చెట్లు ప్రధానంగా 3 రకాలుగా ఉంటాయి. అవి ఫొరెస్టెరో, క్రియోలా మరియు ట్రినిటారియో. ఫొరెస్టెరో ప్రపంచ ఉత్పత్తుల్లో 80 నుండి 90% కలిగి విస్తృతంగా వినియోగించబడుతుంది. క్రియోలా రకానికి చెందిన కోకోవా బీన్స్ చాలా అరుదుగా ఉంటాయి మరియు చాలా రుచికరంగా ఉంటాయి. కోకోవా పండు 2 నుండి 3 అంగుళాల వరకు మందం ఉంటుంది. ఈ పండు పూర్తిగా గుజ్జుతో నిండి ఉంటుంది. నిమ్మరసం లాంటి వాసనను కలిగి ఒక కాయ 30 నుండి దాదాపు 50 వరకు పెద్ద విత్తనాలు కలిగి ఉంటుంది. ఈ విత్తనాలు చాలా మృదువుగా ఉంటాయి. లేత లావెండర్ నుండి ముదురు గోధుమ రంగు వరకు ఉంటాయి. తెప్పిన కాయల నుండి విత్తనాలు వేరు చేసి పండులోని గుజ్జును రసాయనంగా చేస్తారు. ఈ వేరు చేసిన విత్తనాలను పులియబెడతారు. 10 నుండి 12 రోజుల తర్వాత గింజలను తీసి వేడి చేయడం వల్ల కోకో బీన్స్ పర్పుల్ రంగులు కోల్పోయి ఎక్కువగా ముదురు గోధుమ రంగులోకి వస్తాయి. పైపొట్టును విన్నోయింగ్ ద్వారా తీస్తారు. ఈ విధంగా వచ్చిన గింజలను పౌడర్ చేసి నిల్వ ఉంచుతారు. ఈ యొక్క పూర్తి ప్రక్రియను కిణ్వ ప్రక్రియ అంటారు. అసలు విషయం ఇక్కడే ఉంది. 10 నుండి 12 రోజులు పులియబెట్టిన ఈ గింజలను ఎండబెట్టినప్పుడు ఈ గింజల నుండి వచ్చే వాసన బొద్దింకలను చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఎంతగంటే ఈ యొక్క గింజలపై వేల కొద్ది బొద్దింకలు వచ్చి వాళ్తాయి. ఈ ఎండబెట్టే ప్రక్రియలో బొద్దింకల పెడద చాలా అత్యధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ బొద్దింకల పెడద నుండి తప్పించుకోవడానికి వీటిపై కొన్ని పురుగుల మందు రసాయనాలు కూడా చల్లుతారు. ఫలితంగా బొద్దింకలు చనిపోయి ఈ కోకో పౌడర్ను గ్రైండింగ్ చేసినప్పుడు ఈ కోకో పౌడర్లో బొద్దింకల యొక్క అవశేషాలు కలిసిపోతాయి. ఈ కోకోవా గింజలను పౌడర్ చేయడం వల్ల చాక్లెట్ యొక్క పౌడర్లో బొద్దింకల యొక్క అవశేషాలు కలిసిపోతాయి. నిజానికి మన దేశం ఉండే చాలా కార్పొరేట్ కంపెనీలు కోకోవా పౌడర్ను మాత్రమే ఇంపోర్ట్ చేసుకుంటాయి. అంటే కోకోవా ఉత్పత్తి యొక్క రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటాయి. కాబట్టి వీరు తయారు చేసే కంపెనీలో ఎలాంటి బొద్దింకలు కలవు. కానీ ఈ సాగు చేసే విధానంలో బొద్దింకలు కలుస్తాయి. అంటే నిజానికి మనం తింటున్న చాక్లెట్స్ బొద్దింకల యొక్క అవశేషాలు కలిగి ఉంటాయి. విషయం ఏంటంటే చాక్లెట్ కూడా ఒక ఎలర్జీ అన్న విషయం చాలా మందికి తెలియదు. అమెరికాలోని ABC న్యూస్ ఛానల్ చేసిన సర్వే ప్రకారం ఒక చాక్లెట్ యొక్క బార్లో దాదాపు 8 బొద్దింక యొక్క క్రిమి భాగాలు ఉంటాయి.
అంటే మనం తినే ఒక 100 గ్రాముల చాక్లెట్లో దాదాపుగా 60 కంటే ఎక్కువగా బొద్దింకల యొక్క అవశేషాలు ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ విషయాన్ని అమెరికా యొక్క ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థ తెలిపారు. నిజానికి మన దగ్గర ఉన్న ప్రముఖ కంపెనీలు మంచి వాతావరణం, అవి చాక్లెట్ తయారు చేయడం వరకే అని మనం గుర్తించాలి. కోకోవా సీడ్స్ ప్రాసెసింగ్లోనే ఈ బొద్దింకలు కలుస్తున్నాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, బొద్దింకలు తినాలా వద్దా అని. ఇంకొక భయంకరమైన నిజం ఏంటంటే ఈ బొద్దింకల పడద చాలా ఎక్కువైనప్పుడు వీటిపై పురుగుల మందులు కూడా చల్లుతారు. అంటే మనకు బొద్దింకలతో పాటు పురుగుల మందు కూడా బోనస్ అన్నమాట. ఇంకే ఒక చాక్లెట్తో పాటు మనకు బొద్దింకలు మరియు పురుగుల మందు యొక్క అవశేషాలు చాలా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంత మంచి చాక్లెట్ కంపెనీ అయినా కూడా వాటిలో బొద్దింకల యొక్క అవశేషాలు ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చిల్డ్రన్స్ టేక్ కేర్.